బాగున్నారా? బాగున్నామండి. మీరంతా క్షేమమే కదా. దేవుడు మాకు అన్ని అనుకూలంగానే చేస్తున్నాడు. మేమెప్పుడు క్షేమమే. గౌతమ్ గారు వాంటెడ్లీ ఆ ఛానల్ని టేక్ ఓవర్ చేశారు. గౌతమ్ నిన్ను వదలడు, నీ అంతం చూస్తాడు. పూజ అయ్యాక నీతో మాట్లాడతాను గౌతమ్. పద్మవ్యూహం క్రియేట్ చేశాను అరవింద్, అందులో నువ్వు చిక్కుకోక తప్పదు. మాలిని, మీ అమ్మగారు పెళ్లిలో కనిపించలేదు, ఇప్పుడు కనిపించడం లేదు. ఎందుకు? ఆవిడ ఫ్యామిలీ ఫంక్షన్స్ని అవాయిడ్ చేస్తున్నారు. మా మామకి దక్కాల్సిన గౌరవం స్థానం మరొకరికి దక్కుతుంది, వారు అనుభవిస్తున్నారు. అందుకే మా మామ రాలేకపోతుంది. నేను అడిగిన ప్రశ్న ఏంటి, నువ్వు చెప్పిన సమాధానం ఏంటి? మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇదే. ఇప్పుడు మీకు పొందన లేనట్టు అనిపించవచ్చు, తర్వాత అర్థమవుతుందిలేండి. ఏవైనా ఆస్తి తగాదాల్లాంటి గొడవల్లో ఉన్నారా? అంతకంటే ఎక్కువే. ఎల్లకాలం ఒక్కరే అనుభవించాలంటే కుదరదులేండి. మనమంతా వ్రతం చేసుకుందామని వచ్చాం, దయచేసి వేరే టాపిక్స్ మాట్లాడకండి. అవును కౌసలి గారు, ఈ కార్యక్రమం మనం ప్రశాంతంగా జరిపించుకుందాం. అయినా మీరు అన్నీ తెలిసి ఇలా అడగడం ఏంటి? అన్నీ తెలియడం అంటే? అదేనండి, లెటర్లో మళ్ళీ అన్ని విషయాలు రాసింది కదా. అన్ని విషయాలు అంటే? ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు, వదిలేయండి. అందరం కూల్గా పూజ చేసుకుందాం. కాసేపట్లో నీ మీద పెద్ద బాంబే పడబోతుంది.